ఇప్పుడు మనము వయసుకు సంబంధించి మోకాళ్ళు అరిగిపోయి నొప్పితో బాధపడుతున్న వాళ్ళ గురించి తెలుసుకుందాం. అంటే 60 సంవత్సరాలు 55 సంవత్సరాలు దాటిన తర్వాత మోకాళ్ళ నొప్పులతో వచ్చి ఎక్స్రే తీయించుకుంటే అరిగిపోయినాయని చెప్తుంటారు డాక్టర్. ఈ అరుగుదలలో కూడా స్టేజెస్ ఉంటాయి, అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అనేది. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 లో అంటే కొద్ది శాతం మాత్రమే, అంటే 100లో 40-50% మాత్రం అరిగి ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ అరుగుదల అనేది పెరగకుండా ఉంటది. అంటే మోకాళ్ళలో ఒత్తిడి కలిగించే పనులు ఉంటాయి కొన్ని, అంటే కింద బాసి పట్టేసిన కూర్చోవడం, పద్మాసనము, మెట్లకి దిగటం, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు బరువు తగ్గితే కనుక మంచిది. చాలా మంది డాక్టర్ కి గుజ్జు పట్టే టాబ్లెట్స్ రాసివ్వండి అని అంటుంటారు. ఆ గుజ్జు పట్టే టాబ్లెట్, మీ భాషలో అరుగుదల అంటే గుజ్జు అరిగిపోవడం అనేది. అరిగిపోయిన గుజ్జుని మరలా మందులతో తీసుకురావడం అనేది ప్రస్తుతానికి ఏ మెడిసిన్ లోను అందుబాటులో లేదు. ఆయుర్వేదిక్, హోమియోపతి, అలోపతి ఇంజెక్షన్స్ ఏం చేసినా గానీ పోయింది రాదు. చాలా మంది డాక్టర్లు రాసిచ్చేది ఏంటంటే కార్టిలేజ్ నరిష్మెంట్స్, అంటే ఆ గుజ్జు బలంగా ఉండటానికి ఉపయోగపడే టాబ్లెట్, మిగిలిపోయిన గుజ్జుని బలంగా ఉంచుతాయి. బలంగా ఉండటం వల్ల ఏంటంటే కింద కూర్చున్నప్పుడు కానీ మెట్లకి దిగుతున్నప్పుడు కానీ త్వరగా అరిగిపోకుండా ఉంటుంది, ఆ మిగిలి ఉన్నదాన్ని బలంగా ఉంచుతుంది. కానీ చాలామంది ఏంటంటే అరిగిపోయింది, ఈ టాబ్లెట్స్ వేసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతాము అనుకుంటుంటారు. అటువంటిది కాదు. అదే స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్తారు, అంటే ఆల్మోస్ట్ 100% మీ భాషలో గుజ్జు అనేది అరిగిపోయి ఉంటుంది. గుజ్జు అరిగిపోయినప్పుడు ఏంటంటే ఎముక ఎముక రాసుకుంటుంటాయి, ఇంకా అరుగుదల పెరిగిన కొద్ది అంటే స్టేజ్ 4కి వెళ్తే ఎముక కూడా అరిగిపోయి కాళ్ళు వంకరైపోవటము, నడవలేకపోవటము, కొద్ది దూరం కూడా నడిచినా ఇబ్బంది పడటం జరుగుతుంటది. మామూలుగా స్టేజ్ 3, స్టేజ్ 4లో నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే రోజువారీ దినచర్య చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే మందులతో మళ్ళీ మామూలు అవడం కానీ, ఇంజెక్షన్స్ చేయించుకుంటే మోకాళ్ళలో మళ్ళీ గుజ్జు రావడం కానీ అనేది జరగదు. అదంతా అపోహ మాత్రమే. అంటే ఉపశమనం, అంటే కొంతమందికి 3 నెలలు ఉపశమనం ఉండొచ్చు, కొంతమందికి 6 నెలలు ఉపశమనం ఉండొచ్చు నొప్పి ఇంజెక్షన్స్ వల్ల. అదే నొప్పి టాబ్లెట్ ఓరల్గా అంటే మామూలుగా తీసుకుంటే ఏంటంటే 5-6 గంటలు అనేది ఉపశమనం ఉంటుంది, కానీ మన ఇబ్బంది అనేది తొలగిపోదు. స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉండి రేడియోలాజికల్ అంటే ఎక్స్రే ప్రకారము రోజువారీ దినచర్య ఇబ్బంది అవుతుంది నొప్పి వలన, నొప్పి టాబ్లెట్స్ ఎక్కువ అవసరం వస్తున్నాయి అన్న వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ కీళ్లు మార్చుకోవడం, అంటే నీ రీప్లేస్మెంట్ చేయించుకోవడం, అటువంటిది మాత్రమే ఉపయోగం ఉంటుంది.